हेलो फ्रेंड्स एला अंदर अंदर सूपर डूपर ऐसी इप्ड परस्तर को तक जाग्रत चक्कर उन्नत एंजा चेया की उन्नत आह्लाद गड़पा की प्रयत्नी मुझे मी अंदर की नूतन संवत्सर शुभाकांक्षी ना मित्रुक बंधुक ना श्रेयभिलाषक यूट्यूब फैमिल मोता नूतन संवत्सर शुभाकांक्ष मुख्य नी मुक कारणमेना सर ఈ రోజు ఖచ్చితంగా విషయం తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా మీ ముందుకు వచ్చాను అండ్ మీకు ఈ విధంగా విషయం చెప్పినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది డైరెక్ట్ ఈ విధంగా మాట్లాడ కూడా చాలా రోజులు అయిపోయింది కదండి కనీసం న్యూ ఇయర్ రోజైనా కలిసి ఈ విధంగా విషయం చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మీతో ఇంటరాక్ట్ అవడం ఈరోజు అయితే గత ఏడాది అయితే మనకి ఉగాది పచ్చడిలో గడిచిపోయిందండి ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో తీపి వగరు చేదు పులుపు కారం ఇట్లా ఎలాగైతే షడ్రుచులు సమ్మేళనంగా ఉంటుందో ఉగాది పచ్చడి అదేవిధంగా మనకి 2021 ఆ విధంగా గడిచిపోయింది అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే మనం భయం 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 అనుకుంటూనే 2021 గడిపేశామండి కొద్దిగా భయం ఏ చేయాలన్న సందేహం ఇలా చేయొచ్చా చేయకూడదా అయ్యో ఇలా చేస్తే ఏమవుతుంది అనే టెన్షన్ ప్రతి ఒక్కరికి అంటే మీకు నాకే కాదు మొత్తం ప్రపంచం మొత్తానికి ఆ సందేహం మధ్యనే గడిచిపోయింది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయిందో కూడా ఆశ్చర్యంగా ఉంది మొన్నే కదా మనం న్యూ ఇయర్ చేసుకున్నాం 2021 అప్పుడే డిసెంబర్ అయిపోయింది డిసెంబర్ 31st వచ్చాం ఈరోజు అప్పుడే 2022లోకి ఎంటర్ అయిపోయాం అనేటువంటిది తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే బంధువుల్ని ఏదైనా సందర్భాలకి బంధువుల్ని పిలవాలన్న భయం లేదా మనం అక్కడికి ఎవరైనా పిలిస్తే వెళ్ళాలన్నా మనకి టెన్షన్ 2021 అలా అలా గడిచిపోయింది ఈవెన్ దో మనము మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మన ఆప్తుల యొక్క ముఖ్యమైన సందర్భాల్లో మనం హాజరవడం జరిగింది మన బ్లెస్సింగ్స్ తెలియజేయడం జరిగింది అందరం కూడా అంటే నేను మీరు అని కాదు మొత్తం అందరం కూడా అదే పని చేశాము మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ కూడా ఇంకా తర్వాత భగవంతుడి దయ మన చేతుల్లో ఏముంది అనుకుంటూ మనం 2021 గడిపేసాం కదండి నిజంగా 2021లో భయపడి స్టార్టింగ్లో మాస్కులు వేసుకున్న తర్వాత ఆ పర్లేదులే ఇప్పుడు కొంచెం నార్మల్గానే ఉంది అనుకుంటూ ఉన్న సందర్భంలో మళ్ళీ మాస్కులు వేసుకోవాలి మళ్ళా కేసులు పరుగుతున్నాయి మళ్ళా కొత్త వేరియంట్ వచ్చింది ఒమిక్రాన్ అంట అదంట ఇదంట అంటూ మళ్ళా భయం ఇంకా మన చేతుల్లో ఏం లేదండి ఫ్లోతో పాటు వెళ్ళిపోవడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పితే పర్సనల్ విషయానికి వస్తే కనుక ఈ 2021 మీకు ఏమి ఇచ్చింది అంటే కనుక నాకు చాలా ఇచ్చిందండి అంటే మా కుటుంబానికి ఒక మంచి సంతోషాన్ని కలిగించే సందర్భం మా అమ్మాయి వివాహం అందరికీ తెలిసిందే కదా ఇంకా మాకు మా రాఘవని వాళ్ళ కుటుంబాన్ని పరిచయం చేసింది ఈ సంవత్సరమే కాబట్టి నాకు 2021 ఎప్పటికీ స్పెషలే మా అమ్మాయికి మంచి భర్తని అంతేకాకుండా మాకు మంచి అల్లుడిని అల్లుడు కదండి కొడుకు నేను ఎప్పుడు మీకు అదే విషయాన్ని చెప్తూ ఉంటాను కదా మా అబ్బాయినే మీకు పరిచయం చేస్తాను అలాగా మాకు మంచి కుటుంబం దొరికింది మంచి కుటుంబంతో అనుబంధం కలిగింది ఈ సంవత్సరమే కాబట్టి ఈ 2021 డెఫినెట్గా మాకు చాలా స్పెషల్ అన్నమాట అది మా పర్సనల్ విషయానికి వస్తే అంతేకాకుండా మా కుటుంబంలోకి మా శృతి కూడా రావడం అంటే మా అక్కగారు అబ్బాయి మా నెఫ్యూకి శృతి రావడం మా కుటుంబంలోకి ఆ మా కుటుంబంతో మాకు సంబంధం అనుబంధం కలగడం అది కూడా మాకు చాలా చాలా స్పెషల్ సందర్భం కాబట్టి ఈ 2021 మాకు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కూడా ఇచ్చిందనమాట చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ విధంగా చెప్తూ ఉంటే ఇంకా కెరియర్ పరంగా యూట్యూబ్ పరంగా వస్తే ఎంతోమంది స్నేహితులు నాకు యూట్యూబ్ పరిచయం చేసిందండి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమంది స్నేహితులు మీలాంటి ఎంతోమంది స్నేహితులు నా జీవితంలోకి వచ్చారు నా లైఫ్లోకి వచ్చారు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కేవలం ఓన్లీ మేమే కాదు నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది రోజు రోజుకి ఆ ఫ్యామిలీ పెరుగుతూ ఉంది వాళ్ళతో అనుబంధం ఏర్పడుతుంది అనేటువంటి విషయం తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి ఈ 2021 డెఫినెట్గా నాకు చాలా చాలా స్పెషల్ ఇయర్ అని చెప్పుకోవాలండి గడిచిన 2021 కొంచెం భయం కలిగించిన చాలా చాలా విలువైన ఆనందమైన ఆనందకరమైన సంతోషాలని ఆనందకరమైన క్షణాలని మిగిల్చింది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ అని అనిపిస్తుంది మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే కొంచెం భయం వేసినా కొంచెం ఆనందాన్ని కలిగించేటువంటి సందర్భాలు కూడా మనకు జరిగినాయండి ఐఎమ్ షూర్ అందరికీ కూడా
మీకు మంచి అనుభూతులు మిగిల్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. 2022లోకి అడుగు పెట్టేసాం కదండి ఈ రోజు నుంచి. ఈ 2022 కూడా నాకు మీకు మనందరికీ కూడా ఎన్నో ఆనంద క్షణాలను ఇవ్వాలని, ఆనందానుభూతుల్లో నేను మీరు అందరం విహరించాలని మనసా వాచా కర్మణ ఆ సాయినాథుని కోరుకుంటూ ఉన్నాను. మనసా వాచా కర్మణ నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ ఈ రెగ్యులర్గా జరిగేటువంటి సంఘటనలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే కనుక ఇంకా ప్రతి సంవత్సరం మామూలుగా అనుకుంటాము న్యూ ఇయర్ వచ్చేటప్పటికి కొన్ని రెజల్యూషన్స్ తీసుకోవాలి అదే అనుకుంటాం. రెజల్యూషన్స్ మాట పక్కన పెడితే కనుక ఏదో ఒక టూ థింగ్స్ని మాత్రం మనం మన లైఫ్లోకి డెఫినెట్గా చేర్చుకోవాలండి. ముఖ్యంగా ఆరోగ్యం, ఆరోగ్యం ఉంటే ఆనందం దానంతటదే వస్తుందండి. కాబట్టి మనం ఆరోగ్యం కోసం డెఫినెట్గా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ విషయంలో కానీ మన ఇమ్యూనిటీని పెంచుకోవడంలో కానీ శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా చాలా చాలా అవసరం అండి నవ డేస్లో. బికాజ్ ఈ ఆన్లైన్ కార్యక్రమాలు వచ్చేసి అందరూ కూడా ఇండివిజువల్గా ఇంట్లోనే ఉంటున్నారు, పక్క వాళ్ళతో అనుబంధం అనేది తగ్గిపోతుంది. కాబట్టి చాలామంది డిప్రెషన్కి కూడా వెళ్ళిపోయే అవకాశం కలుగుతుందండి ఈ సిచ్యువేషన్స్ వల్ల. కాబట్టి మనకు శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం పట్ల కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, మనందరము ఫస్ట్ ఒక రెజల్యూషన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, కొత్త సంవత్సరంలో మనం డెఫినెట్గా అంటే ఆరోగ్యకరమైన మనుషులు ఉంటే కనుక మన సొసైటీ కూడా ఆరోగ్యకరంగా ఉంటుందండి. కాబట్టి మనందరము కూడా ఆరోగ్యం మీద మాత్రం 100% ఫోకస్ చేద్దామండి ఈ సంవత్సరం. ఆల్రెడీ చేస్తుంటే కనుక ఇంకాస్త దాని గురించి కృషి చేద్దాం. అది ఫస్ట్ థింగ్, ఈ సంవత్సరం మనము ఖచ్చితంగా అందరం చేయవలసిన ముఖ్య అంశం. అది ఇంకా తప్పనిసరి అంశం కూడా అయిపోయిందండి. మనం ఎన్ని గోల్స్ పెట్టుకున్నా ఆ గోల్స్ని మనం చేరుకోవాలంటే కనుక మనం ముందు మన బాడీని సక్రమంగా పెట్టుకోవాలి కదా, మన ఆరోగ్యం అనేది మనం చూసుకోవాలి కదా. ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో డెఫినెట్గా నీ గోల్స్ని చేరడానికి నీకు ఒక అవకాశం. ఎందుకంటే ఈ బాడీ కరెక్ట్గా లేకపోతే, ఈ శరీరం కరెక్ట్గా లేకపోతే ఈ శరీరంతో మనం మిగతా కార్యక్రమాలన్నీ చేస్తుంటాం. కాబట్టి నిన్ను నువ్వు ఆరోగ్యంగా పెట్టుకుంటే కనుక మిగతా అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మనం అస్సలు నిర్లక్ష్యం వద్దు. అందరం కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుందాము. ఇంకొకటి, ఏదైనా మీ కెరియర్ గురించి, ఒకటి మీ పర్సనల్గా, ఒకటి కెరీర్ పరంగా, ఏదైనా ఒకటి మనం ఎంచుకొని ఈ సంవత్సరం ఇది మనము అచీవ్ చేద్దాము అని పెట్టుకుంటే కనుక, కనీసం ఆ డెసిషన్ తీసుకుంటే కనుక ఓకే అచీవ్ అవుతామా లేదా పక్కన సంగతి, కనీసం దాని గురించి మనం ఫోకస్ చేస్తాం, దాని గురించి ఆలోచిస్తాము. కాబట్టి అసలు ఆలోచన అనేది స్టార్ట్ అయిందంటే కనుక దాని వైపు తప్పనిసరిగా మనం అడుగులు వేస్తాము. దాంట్లో విజయం సాధిస్తామా, విజయం సాధించమా పక్కన పెడితే కనుక అసలు ప్రయత్నం అంటూ చేశాం కదా, ఇనిషియల్ అయితే స్టార్ట్ చేశాం కదా, ఆ సంతృప్తి అయితే మనకు ఉంటుంది. ఇంకా ఇయర్ ఎండింగ్లో ఒకసారి మన సింహావలోకనం చేసుకుంటే, ఇయర్ నేను అనుకున్నాను కదా నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, నా కెరియర్లో ఇది సాధించాలని, ఎంతవరకు చేసుకున్నాను నేను, పాటించానా లేదా ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అనేది సింహావలోకనం చేసుకుంటే మనకి ఎనలేని సంతృప్తి కలుగుతుంది అనమాట. అట్లీస్ట్ 2, వెరీ సింపుల్, మనందరం మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉందాము. ఒకటి మన కెరీర్ గురించి ఏదైనా మనకి ప్లస్ అయ్యాలంటే ఒక దాన్ని అచీవ్ చేయడానికి ఒక ప్లాన్ చేసుకుందాము. అంతకంటే ఎక్కువ ఏం చేసేసుకోలేదండి, ఒకవేళ చేసుకుందాం అనుకుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. ఇంకా చాలా చాలా చెప్పాలని ఉందంటే ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ ఇంక ఇలా మాట్లాడుతూ పోతే ఇంక చాలమ్మా అన్న ఇక్కడితో టాక్ చేయి అనేటువంటి సిగ్నల్స్ అయితే నాకు వస్తున్నాయి, గాపేస్తానండి. ఈ 2022ని మనందరం ధైర్యంగా, ఎన్ని వేరియంట్స్ అయినా రానివ్వండి, మనం ధైర్యంగా మొక్కబోని ఆత్మవిశ్వాసంతో పాజిటివ్ దృక్పథంతో మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనకు తోచినటువంటి మంచి పనులు చేస్తూ మనము ముందుకు సాగుదాము. ఖచ్చితంగా 2022 నాకు మీకు అందరికీ కూడా ఇది లక్కీయెస్ట్ ఇయర్గా అవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియోని ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇలాగే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. మీకు ఏమాత్రం వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అస్సలు వదిలి వెళ్ళాలని లేదండి, ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది. బట్ మీరు ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే అబ్బా చెప్పింది చాలా ఉన్నా ఇంక వదిలేసే మమ్మల్ని అంటారని నాకు తెలుసు. అందుకనే బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.